ఇచ్చిన గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా అధికారులు రాజు ఆరోగ్య శ్రీ మహాలక్ష్మి పథకాలను ప్రారంభించారు. ఇక మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని జిల్లా కేంద్రంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ప్రారంభించి ఆర్టీసీ బస్సులు ప్రయాణించారు. ఇక పల్లెవేలకు ఎక్స్ప్రెస్ బస్సుల్లో బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు జీరో టికెట్ పై ఉచితంగా ప్రయాణించవచ్చంటున్న జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకం ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఇంతకీ ప్రారంభించడం జరిగింది. మనతో పాటుగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గారు కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పథకం యొక్క ఉద్దేశం ఏంటి, పథకాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం అప్పీల్ చేస్తుంది అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మహాలక్ష్మి పథకం జిల్లాలో ప్రారంభమైంది, ఇంతకీ మీరు ప్రారంభించడం జరిగింది, పథకం గురించి ఏం చెప్తారు? సో ఇప్పుడు మనకి తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు రెండు స్కీమ్స్ ప్రారంభించడం జరిగింది. అందులో ఒకటి ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలకి 5 లక్షల నుంచి 10 లక్షల ప్రతి కుటుంబానికి కూడా పెంపొందించడం జరిగింది. దానితో భాగంగా మనకి ఏదైతే గ్యారంటీలు ఇచ్చారో ఆ గ్యారంటీలలో భాగంగా ఒకటి ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రతి మహిళకు కూడా అన్ని ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని. సో అందులో భాగంగా ఈరోజు ఉచిత రవాణా సౌకర్యం కింద ఇప్పుడు 2 గంటలకి మనకి అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్ని, మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా మనకి అందరూ మహిళలకు, అంటే వాళ్ళ ఏజ్తో సంబంధం లేకుండా ఏ మహిళలకు 10th క్లాస్ కావచ్చు, ఇంటర్ కావచ్చు, పెళ్ళైన మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఏజ్తో సంబంధం లేకుండా వాళ్ళు ఎక్కడికి విత్ ఇన్ తెలంగాణ ఎక్కడ ట్రావెల్ చేయాలన్నా కూడా వాళ్ళకి ఎటువంటి డబ్బులు తీసుకోకుండా 0 టికెట్తోని వాళ్ళు ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. అది ఎన్నిసార్లు అయినా ట్రావెల్ చేయొచ్చు, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి చెన్నూరు వెళ్ళి చెన్నూరులో దిగి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి అట్లా ఎన్నిసార్లు అయినా ట్రావెల్ చేయొచ్చు. సో దట్ మహిళలు కూడా ప్రతి దగ్గర ట్రావెల్ చేయాలి, వాళ్ళ పనుల్లో ఇంప్రూవ్ అవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ చేయడం జరిగింది. ఈరోజు ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇప్పుడు అందరికీ కూడా 0 టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఎక్కడికి ట్రావెల్ చేయాలన్నా కూడా ఈ 0 టికెట్స్తో అందరికీ కూడా ఫ్రీగా ట్రావెల్ చేయాలి అవకాశం ఈ రోజు నుంచి ప్రభుత్వం అందరు మహిళలకు కల్పించింది. కాబట్టి మహిళలందరూ కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఏదో ఒక కార్డు కంపల్సరిగా తెలంగాణ ప్రభుత్వం సూచించినటువంటి కార్డు ప్రతి మహిళ దగ్గర ఉండాలని చెప్తా ఉన్నారు, ఎప్పటి నుంచి అది ఇంప్లిమెంట్ కాబట్టి? సో అది నార్మల్, అంటే ఏదైనా మనకు ఐడెంటిటీ కార్డు ఉంటుంది. సో ఐడెంటిటీ కార్డులో ఏదైనా కార్డు తీసుకొచ్చి చూపిస్తే మనకు 0 పథకం అనేది వర్తింపజేస్తుంది. అది నార్మల్గా ఆధార్ కార్డు ప్రతి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గరగా ఉంటుంది. సో ఎప్పుడు మనం ట్రావెల్ చేయాలనుకున్నా ఆధార్ కార్డు చూపించుకుంటే సరిపోతుంది. ఆధార్ కార్డు కాకుండా ఏదైనా గుర్తింపు కార్డు మన దగ్గర ఉంటే ఆ గుర్తింపు కార్డు చూపిస్తే ఆ గుర్తింపు కార్డు చూసి ఇమీడియట్గా మనకు 0 టికెట్ ఇవ్వడానికి అది గుర్తింపు కార్డును అడగడం జరుగుతుంది. ఆ గుర్తింపు కార్డు చూపించిన వెంటనే ఆ 0 టికెట్ ఇవ్వడం జరుగుతుంది. అది ముఖ్యంగా మనం సరిహద్దు ప్రాంతం ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలనుకున్నా కానీ ముఖ్యంగా మహిళలకు ఎక్కడి వరకు టికెట్ ఎలిజిబుల్ అవుతుంది, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, మనకి సరిహద్దు ప్రాంతం ఉంది. మనం ట్రావెల్ చేసుకోవాలన్నప్పుడు విత్ ఇన్ తెలంగాణ ఎక్కడికి ట్రావెల్ చేసుకున్నా కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ 0 టికెట్తో ట్రావెల్ చేసుకోవచ్చు. అదే మనము ఎక్కడి నుంచి కాకుండా వేరే స్టేట్కి ట్రావెల్ చేస్తున్నప్పుడు మన స్టేట్ బార్డర్ ఏదైతే ఉందో అక్కడ వరకు మనకి ఫ్రీ 0 టికెట్ ఉంటుంది. ఆ తర్వాత ఏదైతే ఛార్జెస్ అప్లికేబుల్ ఉంటాయో ఆ ఛార్జెస్ వరకు పే చేస్తే సరిపోతుంది. మన తెలంగాణ స్టేట్ వరకు మొత్తం మాత్రం 0 టికెట్తో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ట్రావెల్ చేసుకోవచ్చు. ఏ బస్సులకు అవకాశం ఇవ్వడం జరిగింది, ముందు ఏమైనా బస్సులకు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? సో ఇప్పుడైతే మనకి పల్లెవేలకు బస్సులకు, ఎక్స్ప్రెస్ బస్సులకు అన్నిటికీ కూడా అవకాశం ఇవ్వడం తర్వాత గవర్నమెంట్ డిసిషన్ ప్రకారం పోతుంది. చెప్పండి, ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, దానికి కూడా 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచడం జరిగింది, దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్పారు? సో ఇంతకు ముందు మనకి 5 లక్షల రూపాయలే ఉండేది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద. ఇప్పుడు దాన్ని 10 లక్షలకి పెంచడం జరిగింది. సో ఇంతకుముందు ఎప్పుడైనా 5 లక్షలు దాటితే కొంచెం ఇబ్బంది, ఇప్పుడు 10 లక్షలకి పెంచడం జరిగింది కుటుంబానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఏదైతే ఉన్నాయో ఏదైనా డిసీసెస్ అవి ఉంటే వెంటనే వచ్చి చూపించుకొని 10 లక్షల వరకు వారు సద్వినియోగం చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పటి నుంచి వచ్చేసి 10 లక్షల వరకు వారందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం 2 పథకాలను ప్రవేశపెట్టింది, కాబట్టి రెండింటిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్హులైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు వాటిని విచారణ చేసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి జిల్లాలో ఆర్డినరీ అదేవిధంగా పల్లెవెలుగు ముఖ్యంగా ఎక్స్ప్రెస్ బస్సుల వరకు కూడా ఫ్రీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ సరిహద్దులు వాళ్ళు ఎక్కడికైనా ప్రయాణించవచ్చు అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు శ్రీనివాస్ కలిసి శ్రీనివాస్ ఆదిలాబాద్.